హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు సైరెంట్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎన్నో రోజుల నుంచి కొత్త ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షలు ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ దీనికి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ సొంతింటి పథకానికి ప్రభుత్వం శ్రీకారం అయితే చుడుతుంది. ఎవరికైతే సొంత ఇళ్ల స్థలాలనే వాళ్లకు 3 లక్షల రూపాయలు అయితే ఇస్తారనమాట. అయితే ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సొంతగా జాగ ఉండి ఇల్లు కట్టుకోలేని వారికి ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు ఇస్తాం, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఉండండి అని 3 రోజుల క్రితం సీఎం కేసీఆర్ శాసనసభ్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ పథకంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు సొంత స్థలం ఉన్నవారికి 3 లక్షల ఆర్థిక సాయం అందజేతకు సర్కార్ సిద్ధమవుతున్నది. ఈ పథకం పాతదైనా అయినప్పటికీ ఈ ఏడాది దీనిని ఫోకస్ చేసి ప్రారంభించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నది. అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేయనున్నారు, ఎన్ని విడతల్లో సాయం అందించాలనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. ఈ పథకం అమల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత దక్కేలా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% చొప్పున మొత్తం ఇండ్లలో వాటాను వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఫైల్ సీఎం కేసీఆర్ కార్యాలయానికి చేరడంతో ఈ పథకంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్ ఆమోదంతో తక్షణమే ఈ పథకం అమల్లోకి రానుందని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఉచితంగా నిర్మించిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల ఇళ్లను పూర్తి చేసి దాదాపు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా సొంత స్థలం ఉండి ఆర్థికంగా కట్టుకునే స్తోమత లేని నిరుపేదలకు సొంత ఇంటికి ఆర్థికంగా చేయూతను అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాదిలోని ఈ పథకాన్ని ఎలాగైనా ప్రారంభించాలని పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఎంత భారమైనా సరే నిరుపేదల జీవితాల్లో సొంతింటి కలను సాకారం చేసే వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆర్థిక శాఖకు, గృహ నిర్మాణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వీలుగా విధి విధానాల రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశారు. 3 లక్షలు 4 విడతల్లో సొంత ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్న వారికి ఈ 3 లక్షల రూపాయలు 4 విడతల్లో ప్రభుత్వం విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 75 చదరపు గజాలు, పట్టణ ప్రాంతాల్లో కనీసంగా 50 గజాలు ఉండాలని తొలుత నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధమైన వెంటనే సీఎం కేసీఆర్కు నివేదించనున్నారు. ముఖ్యమంత్రి ఆమోదంతో ఈ నెలలోనే పథకం అమల్లోకి రానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం అందించనున్న ఈ 3 లక్షల ఆర్థిక సాయం ఇంటి నిర్మాణంలో దశలవారీగా అందించనున్నారు. బేస్మెంట్, గోడలు, స్లాబ్, ఫినిషింగ్ ఇలా 4 దశల్లో 75,000 చొప్పున చెల్లించనున్నారు. 2022-23 వార్షిక బడ్జెట్లో ఇప్పటికే ఈ పథకానికి 4 లక్షల మంది లబ్ధిదారులకు అందించాలని ప్రణాళిక వేసుకోగా తాజాగా అందుకు వీలుగా విధి విధానాలు సిద్ధమవుతున్నాయి. సో ఈ నెలలోనే ఈ సొంతింటి పథకానికైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.